మణి పులకింతల్లే పుడమే పాడగా ఇలా పైకి ఆకాశాన్ని చూసి గాల్లోకి చూసి పాటలు పాడితే ఎక్కడన్నా వర్షాలు వస్తాయా? రావు కదా. నాకు ఇది మొన్ననే తెలిసింది విషయం, ఇలా పాటలు పాడుతూ కూర్చుంటే మనకి నీళ్లు వర్షాలు రావు అని. బా, 3 రోజులైంది నేను స్నానం చేసి. సమ్మర్ సీజన్, నో వాటర్, తాగడానికి కూడా సరిగ్గా మంచి నీళ్ళు లేవు. ఏం చేసిండో ఏదో దరిద్ర ప్లాన్ చేసి. స్వాతి, మ్యూట్ ఎవ్రీవన్. అయితే ఏం చేయాలి, ఇట్లా నీళ్లు లేవు కదా ఎండాకాలము అని ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చారు. మనం ఎందుకు ఈ ప్రాబ్లంతో ఇట్లా బాధపడుతున్నాం అనేది నాకు ఒక కథ చెప్పారు ఆవిడ. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఇది సమస్య, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని. మరి ఆ కథ ఏంటో మీరు తెలుసుకోవాలని ఉందా మీకు కూడా? ఎందుకంటే అందరం సఫర్ అవుతున్నాం, అందరం బాధపడుతున్నాం కదా ఈ నీళ్ళ సమస్యతో. పదండి, ఆ కథ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం అందరం కలిసి కాలయంత్రం, టైం మెషిన్ ఎక్కి 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. రెడీయా? అందరూ రెడీయా నాతో పాటు? ఇదేంటి, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగానే మన చుట్టూ ఒక బిల్డింగ్ లేదు, ఒక అపార్ట్మెంట్ లేదు, ఏమీ లేదు, అంతా అడవే ఉంది. కానీ ఈ అడవిలో కూడా చెట్లు బాగా ఎండిపోయి ఉన్నాయే. ఎందుకంటే ఇది కూడా ఎండాకాలమే. మనం అందరం వచ్చింది దట్టమైన దండకారణ్య అడవులకి. ఈ అడవిలో ఎండాకాలంలో చాలా చిన్న చిన్న పాండ్స్, లేక్స్, చిన్న చిన్న కొలన్లు, చెరువులు ఇలాంటివి ఎండిపోతూ ఉంటాయి. అలాంటివి ఎండిపోతున్నప్పుడు ఏనుగులు లాంటి జంతువులు ఏం చేస్తూ ఉంటాయంటే మొత్తం వాటి గుంపును తీసుకెళ్లి నీళ్ళని ఎత్తుక్కుంటూ కొత్త చెరువుల వైపు వెళ్తూ ఉంటాయి. ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఎండాకాలం. అయితే కొన్ని చోట్ల మాత్రం నీళ్లు 365 రోజులు ఉంటాయి. ఏ కాలం, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఎప్పుడు ఉంటాయి నీళ్ళు అక్కడ. అయితే అలాంటి చోట జంతువులు, పక్షులు ఎక్కువ ఉంటూ ఉంటాయి, నీళ్లు ఉంటాయి కదా. ఇప్పుడు నెస్ట్స్ లో ఏముంటాయి, గూళ్ళు కట్టుకొని ఏముంటాయి, పక్షులు ఉంటాయి, కరెక్ట్. గుహల్లో ఏముంటాయి, సింహాలు, పులులు ఉంటాయి. మరి బరోస్లు ఏముంటాయి, ర్యాబిట్స్ ఉంటాయి. అయితే నీళ్లు శుభ్రంగా ఉన్నాయి కదా, మరి ఈ ర్యాబిట్స్ మాత్రం బయటకు వచ్చి ఆడుకోవట్లేదు, అక్కడ టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకు? అవి కూడా లాక్డౌన్ అయి ఉన్నాయి వాటి ఇళ్లల్లో. అంటే అక్కడేమి కోవిడ్ రాలేదు. అవి ఎందుకు లాక్డౌన్ అయి ఉన్నాయంటే ఇందాక నేను చెప్పినట్టు చెరువులు ఎత్తుక్కుంటూ నీళ్ళు ఎత్తుక్కుంటూ ఏనుగులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఏనుగులు, అవి వాటికి కనబడవు కదా, ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి, ర్యాబిట్స్ చాలా చిన్నగా ఉంటాయి కుందేళ్ళు. సో తెలియకుండా తొక్కి చంపేస్తూ ఉంటాయి. అందుకు భయపడి ర్యాబిట్స్ అన్ని, కుందేళ్ళు అన్ని వాళ్ళ ఇళ్లల్లోనే దాక్కున్నాయి. అయితే వాళ్ళందరికీ ఒక ఎల్డర్ ర్యాబిట్, ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఈ కుందేళ్ళు అందరిలో పెద్ద. ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఇంట్లో కూర్చొని ఎప్పుడు వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు చదువుకుంటూ ఆ మెసేజ్ని ఇంకో 10 మందికి పంపుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఈయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆహా ఆహా, ఆ మెసేజ్ ఏంటంటే ఈసారి ఏనుగులు వీళ్ళ చెరువు వైపు రావట్లేదు.
అవి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అందుకు ఈ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఈ పెద్ద కుందేలు, ఆ నాకు ఇప్పుడే వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే, ఏనుగులు ఇటువైపు రావడం రాకపోవడంతో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడంతో మనం అందరం ప్రశాంతంగా బయటికి వెళ్ళి హాయిగా మన చెరువులో ఆడుకోవచ్చు, అక్కడ నీళ్లు తాగొచ్చు, చెట్లు ఎక్కచ్చు, పళ్ళు దింపుకోవచ్చు, అన్ని చేయొచ్చు. సో అందరు ఇంకా బయటికి కదలండి, ఇళ్లలో కూర్చుంది చాలు అని ఆర్డర్ వేశాడు పెద్ద ఆయన. అప్పుడు సీత అని ఒక చిన్న తెలివైన కుందేలు ఉంది. అదంది, ఓ బ్రదర్, ఫార్వర్డ్ మెసేజ్ని నమ్మకూడదని నీకు తెలుసు కదా, మరి దాన్ని ఆధారంగా చేసుకొని మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమంటే తర్వాత మాకేమైనా అయితే? ఎంతున్నావు నా ముందు నువ్వు? నువ్వు నాకే ఆర్డర్లు వేస్తున్నావు, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్నావా? మీ అందరికీ ఇలా లోపల కూర్చొని అలవాటు అయిపోయింది, కదలకుండా నడవని బయటికి. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఏది నమ్మాలో నమ్మకూడదు అని తిట్టేసరికి, సరేలే ఇంకా పెద్దవాడివి, మీ మాట ఎలా కాదంటాను, నువ్వేం చెప్తే అదే అని కుందేళ్ళన్నీ చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ చెరువు దగ్గర ఎలా ఉంటుంది, చాలా రకరకాల పక్షులు, ఇంకో ఎన్నో చెట్ల పైన ఏముంటాయి, కోతులు, కుందేళ్ళు అన్ని బయటకు వచ్చాయి. చక్కగా ఆడుకుంటున్నాయి, నీళ్లు తాగుతున్నాయి, స్నానం చేస్తున్నాయి. చాలా రోజులైంది అవి కూడా ఇంట్లో కూర్చొని, ఇప్పటికి వచ్చే బయటికి. ఇవన్నీ హాయిగా చేస్తుంటే సడన్ గా ఏదో సౌండ్ వినబడింది. ఒక్కసారి అందరు ఆటలు ఆగిపోయాయి, వేరే జంతువులు కూడా అటు ఇటు చూస్తున్నాయి. ఏంటి ఏమొస్తున్నాయి, అయినా చెట్ల మీద ఉన్నాం కదా మనకెందుకు లే అని కోతులు అనుకున్నాయి. వీటి కుందిలే ఇప్పుడు అని పక్షులు అనుకున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం వినబడిందో తెలుసా, పెద్ద ఏనుగుల గుంపు. ఈయనే ఆ ఏనుగులకి రాజు, ఈయనతో పాటు ఒక చిన్న చిన్న ఏనుగులు కూడా. అందరు గుంపుని వేసుకొని చెరువు వైపు మెల్లగొస్తున్నాడు. ఒక్కసారి కుందేళ్ళన్నీ చూసి టెన్షన్ పడిపోయి ఆ ఎల్డర్ కుందేళ్ళు పెద్ద ఆయన వైపు తిరిగి, ఏం స్వామి ఫార్వర్డ్ మెసేజ్ చూసి నమ్మి మమ్మల్ని బయటికి పంపే, ఇప్పుడు చూడు ఏమైందో అనుకుని భయపడుతున్నారు. ఆ ఏనుగులకు తెలియదు ఎంతుందా ఏనుగు. ఇవన్నీ నడుస్తుంటే కొన్ని కుందేళ్ళు పోతున్నాయి, ఇవి తొక్కేస్తున్నాయి, వీటి బరువు కుంటుందా కుందేలు, ఉండదే. అలా ఏనుగులు అక్కడ దాకా వచ్చాయి. ఆ చెరువును చూడగానే ఈ బేబీ ఎలిఫెంట్ చిన్న ఏనుగు, రాజుగారు చాలా రోజులైంది, నేను కాస్త నీళ్ళ లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాం, మీరేం టెన్షన్ పడకండి, ఏం కావాలో అది చేసుకోండి, నేను చూసుకుంటా మిమ్మల్ని అని చెప్పి ఏనుగులన్నీ నీళ్ళ దగ్గర దూకేసరికి ఒక్కసారిగా మూడు నాలుగు కుందేలు కూడా పోయాయి. పక్షులన్నీ ఎగిరిపడ్డాయి. ఇప్పుడు ఇలాంటి ఆపత్తు వచ్చినప్పుడు ఏమవుతుంది, కుందేళ్ళన్నీ కలిసి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. మన సీఎంలు పిఎంలు పెట్టుకుంటున్నారు కదా సడన్గా మీటింగ్లు, రాత్రి 8కి పొద్దున 10కి, అలాగే ఇవి కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, మన పెద్ద ఆయన పెద్ద కుందేలు గారు ఉన్నారు కదా, ఆయన పొగరంతా దిగిపోయింది. ఆయన ఇప్పుడు, ఐఎమ్ సారీ, అనవసరంగా మీరు చెప్పినా వినకుండా మెసేజ్ నమ్మి మిమ్మల్ని అందరినీ బయటికి పంపాను, నాకు బుద్ధి వచ్చింది, సరే ఇప్పుడు మీరు చెప్పండి అని గర్వం అంతా పోయి అందరి సలహా తీసుకుంటున్నాడు ఏం చేయాలి అని. దీనికి ఎట్లాగా, ఏనుగులు చూస్తే అంత ఉన్నాయి, మనమేమో చాలా చిన్నగా ఉన్నాం, ఏం చేద్దాం అన్నప్పుడు మళ్ళీ సీతకు ఒక ఉపాయం వచ్చింది. తమ్ముడు నువ్వు కంగారు పడకు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవునా, ఎలాగా, మరి పర్లేదా, నీకు రిస్క్ కదా, నువ్వు చాలా చిన్నదాని వసలే. నాకేం టెన్షన్ లేదు, నన్ను కొండపైకి ఎక్కించండి చెరువు పక్కన చాలు, మిగతాదంతా ఇంకా నేను చూసుకుంటాను అని. సరే అనుకున్నారు. మెల్లగా సీత
సన్ సూర్యాస్తమయం టైంకి సన్సెట్ టైంకి వెళ్ళి చెరువు పక్కన కొండ ఎక్కి వెయిట్ చేస్తుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తోంది? ఏనుగుల కోసం వెయిట్ చేస్తోంది. సో కరెక్ట్ టైంకి ఏనుగులు వచ్చాయి. వచ్చి చెరువు దగ్గరికి రాబోతుంటే, ఓ రాజా ఇక్కడ ఇటు చూడు, నిన్నే పిలిచేది. ఇలా చూశాడు. ఎవరు? ఓ అందరిలో తెలివైన చిన్న కుందేళ్ళు. సీత నన్ను పిలుస్తోంది. ఏంటి, ఏం జరిగింది, ఏం కావాలి? నీతో మాట్లాడాలి, చాలా అర్జెంట్. సరే కిందకి దిగ అయితే అనగానే కొండ టింగ్ 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 అని కిందకి దిగింది. చూడండి ఎంత ఉందో సీత మన ఏనుగురాజు ముందు. చెప్పు ఏం కావాలి? ఏం లేదు, మీ పని అయిపోయింది. నువ్వు, నీ ఫ్యామిలీ, అందరు మీ గుంపులో ఉన్న ఏనుగులు, ఇప్పుడు మీరంతా శాపగ్రస్తులు. ఏం జరుగుతుందేమో. ఏం మాట్లాడుతున్నాను? దేని గురించి మాట్లాడుతున్నావు? చంద్రుడికి మీ మీద కోపం వచ్చింది. చంద్రుడికి కుందేళ్ళు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. చంద్రుల్లో కూడా మనకు కుందేలు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ కుందేళ్లతో ఆడుకుందామని హాయిగా చెరువు దగ్గరికి వస్తే చంద్రుడు నువ్వు అందరు కుందేళ్ళని చంపేస్తున్నావు తొక్కేసి. అవునా, నాకు తెలియకుండా జరిగింది. నాకు అంత కిందకి కనబడదు కదా. మేము నడిచేటప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉంటాం. అవన్నీ మాకు తెలీదు. చంద్రుడితో డీల్ చేసుకో. విషయం చెప్పమన్నాడు. నువ్వు అర్జెంటుగా వెంటనే మీ వాళ్ళందరినీ తీసుకొని చెరువు దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదు. అలా వస్తే గనక మీరెవ్వరు ఉండరు. ఫస్ట్ చంద్రుడికి సారీ చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే తప్పకుండా. ఎల్లు నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఏం చేసింది సీత? ఏనుగు రాజుని చెరువు దగ్గరికి తీసుకొచ్చింది. చెరువు దగ్గర చంద్రుడు ఎలా ఉంటాడు? తొంగి చూశారు నీళ్ళల్లోకి. పైన నుంచి ఆకాశంలో ఉన్న చంద్రుడి రిఫ్లెక్షన్ నీళ్ళల్లో కనబడుతుంది. ఆ రిఫ్లెక్షన్ ని చూసి చంద్రుడు నిజంగానే వెయిట్ చేస్తున్నాడు నీళ్ళల్లో అనుకుంటున్నాడు మన రాజు, బుర్ర తక్కువ ఉన్న రాజు. చంద్రుడిని చూసి నిజంగానే నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి సారీ చెప్తాడు. సారీ చెప్తూ బాధపడతాడు. నన్ను ఏమైనా చేయ, పర్లేదు, మా వాళ్ళని ఏం చెయ్యకు, నేనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని. అది విన్న సీత మెల్ట్ అయిపోయింది. పాపం, అయ్యయ్యో ఎంత బాధపడుతున్నాడు ఏనుగురాజు, అనవసరంగా నేను మోసం చేస్తున్నట్టున్నాను అని. అప్పుడు ఏనుగురాజుని పిలిచింది. చెప్పు సీత, ఇంకెళ్ళిపోతున్నాం మేము అంటే, లేదు ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, మీరు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నేనే నీకు అబద్ధం చెప్పాను, అలాంటిది ఏం లేదు అని. కోపంగా ఉందా నా మీద అని? లేదు, నాకు అర్థమైంది, మేము కూడా చూసుకుంటూ నడవాలి, నువ్వు తెలివైన దానివి. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోవడం ఎందుకు? ఇలా నీళ్ళు అయిపోయినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటే ఎంత తిరుగుతూ ఉంటాం కదా, ఎందుకు మనకి ఇబ్బంది వస్తోంది? ఊరికే ఇలా తిరగలేం మనం. ఇక్కడ అయిపోయా, ఇక్కడ చెరువు ఎండిపోయింది, ఇంకో చోటికి, అక్కడ ఎండిపోయింది, ఇంకో ఒక దగ్గర ఉండాలి. దీనికి ఏం చెయ్యాలి? దీనికి ఏదో ఒక ఉపాయం కావాలి ఇప్పుడు మనకి అని ఆలోచిస్తూ, ఒక ఐడియా, తెలివైన కాకిని పిలుద్దాం, అది ఇస్తుంది మనకు ఐడియా అని కాకిని పిలుద్దాం అనుకుంటారు. ఎలా పిలుస్తారు కాకిని? దానికి మన భాష రాదు. ఏ కాకి అంటే రాదు, కుందేలు చప్పుడుకి రాదు, ఏనుగు సౌండ్కి రాదు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కావు 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 అనగానే కాకి గురుకుంటూ వచ్చింది. ఏంటి ఈ రెండు సైజులు కలిసి నన్ను పిలిచేవి, ఏం కావాలి అని అడిగింది. ఏం లేదు, నీకు నీళ్ళ గురించి చాలా ఐడియాస్ వస్తాయి కదా, నీళ్లు తక్కువ ఉంటే రాళ్ళు వేయడం, నీళ్లు పైకి రావడం, ఇలాంటివన్నీ చేస్తావు కదా, కొంచెం మాకు కూడా ఏదన్నా ఐడియా చెప్పవా, ఊరికే తిరగలేకపోతున్నాము ప్రతి ఎండాకాలం ఇలాగా అనగానే కాకి ఏమనిందంటే, దీని అంతటికి సమస్య
మీరు నీళ్ళని దాచుకోకపోవడం, కాపాడుకోలేకపోవడం, అందుకు అవి అయిపోతున్నప్పుడల్లా తిరుగుతున్నారు అనింది. ఓ అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాగా నీళ్ళని మనం సేవ్ చేసుకునేది, స్టోర్ చేసుకునేది అన్నప్పుడు కాకి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ వీళ్ళు పని మొదలెట్టారు. ఏంటి కుందేలకున్న పనితనం ఏంటి, అది మట్టిని తవ్వుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇల్లు అలానే కట్టుకుంటారు. అయితే కుందేళ్ళు అందరు కలిసి మట్టి తవ్వడం మొదలెట్టారు. అప్పుడు బలమైన ఏనుగులు, పెద్ద ఏనుగులు, వాటి ఈ తొండంతో, వాటి ట్రంక్తో, వాటి కాళ్ళతో మట్టినంతా బయటికి తవ్వడం మొదలెట్టాయి. ఇలా చేస్తుంటే ఏమవుతోంది, పెద్ద బావి తయారైంది. ఆ బావి తయారైన తర్వాత ఈ పెద్ద పెద్ద ఏనుగులు ఏం చేశాయంటే, ఎండాకాలం ఎండిపోయిన చెట్లు వాటి కొమ్మలు ఉంటాయి కదా, ఆ పెద్ద ట్రంక్స్ని వాటి మొదల్లో అవన్నీ తీసుకొని పెద్ద చెట్లని ఇరక్కొట్టి వాటిని పైపుల్లాగా పెట్టడం మొదలెట్టాయి. అయితే మన చిన్న ఏనుగులు ఉన్నాయి కదా, కుందేళ్ళు, కొమ్మలు అవి ఇవి తెచ్చి రూట్స్ తీసుకొచ్చి వీళ్ళు వాటిని దారాల్లాగా, తాళ్ళులాగా కట్టారు. అయితే ఆ పైపుల్లాగా ఉన్న వాటిని ఏం చేశారంటే ఈ బావి వైపు డైరెక్ట్ చేశారు వాటన్నిటిని. ఇలా చేసినప్పుడు ఏమైంది, వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ పెద్ద పెద్ద పైపుల్లాంటి ట్రంక్స్ లో పడి చారుకుంటూ వెళ్ళి ఎక్కడ పడ్డాయి, వెళ్ళి బావిలో పడ్డాయి. ఆ ఇలా బావిలో నీళ్ళు దాచుకున్నప్పుడు ఈ ఎండాకాలం వచ్చినప్పుడు వీళ్ళు ఇంకో చెరువు నెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం వీళ్ళకి రాలేదు. అక్కడే ఉన్నారు, ఆ నీళ్లను వాడుకున్నారు, ఎవరికి ఏ హాని జరగకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది కథ. అయితే దీనినే మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని పిలుస్తాం. దీని గురించి నేను ఏం చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఆ పెద్ద ఆవిడ చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఏం చేశానంటే మా అపార్ట్మెంట్, మా ఇంటి దగ్గరికి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళా. చూస్తే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏం లేదు మా ఇంట్లో. అందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నాకు అర్థమైంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇలా బాధపడకుండా, మనం ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ని అప్లై చేయాలి, వాటర్ని స్టోర్ చేసుకోవాలి, వాటర్ని సేవ్ చేసుకోవాలి. ఇది అందరికీ నచ్చింది అనుకుంటున్నా నేను స్టోరీ, క్లాస్ పీకినట్టు లేదు అని. ఏమంటారు మ్యామ్? Yes, Vimal, me anni videos on chestunnam ippudu so that the yeah. kids can raise the hands and ask you. Swati, all the videos? Yes, ma'am, doing. Nisha, you can also ask them to start their video in Telugu. Andaru mi videos on cheyandi ok sari. ఓన్లీ వీడియోస్, ఇంకా రేజ్ యువర్ హ్యాండ్స్, అప్పుడు మేము మీ ఆడియో ఆన్ చేస్తాం. రేజ్ ది హ్యాండ్స్. అందరు వచ్చారా, అందరు విన్నారా? అందరికి నచ్చిందా? నచ్చిన వాళ్ళు చెయ్యొత్తండి, నచ్చింది, నచ్చని వాళ్ళు నన్ను తిట్టకండి, నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్తా. అయితే ఇప్పుడు మీ అందరికి నాకు రిక్వెస్ట్ ఉంది. మీ అందరికి ఒక రోల్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక జాబ్ ఇవ్వాలనుకుంటున్నా. పోలీసులు అవుతారు అందరు, అవుతారా ఇప్పుడు? ఓకే, మీరేం పోలీస్ అంటే మీరందరూ ఇప్పుడు వాటర్ పోలీస్, వాటర్ డిటెక్టివ్స్. మీరు ఏం చేయాలంటే ఎక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తున్నా అక్కడ లేకుండా, ఎక్కడ నీళ్లు వేస్ట్ అయిపోతున్నా, ఇళ్లలో
ఫుల్ గ్లాస్ నీళ్లు పోసుకొని ఎవరైనా సగం దాగి పక్కన పెట్టేసిన అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టుకొని ఇది చెయ్యొద్దు అని చెప్పాలి. అది లేకపోతే పనిష్మెంట్ ఏంటంటే నేను చాలా బ్యాడ్ స్టోరీ ఒకటి చెప్తా గంట సేపు ఎక్కడికి కదలకుండా అయిపోతారు అప్పుడు వాళ్ళు. చేస్తారా అందరూ? అవుతారా వాటర్ పోలీస్? ఏది చూపెట్టండి, అవుతాను వాళ్ళందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయారు మీ ఇంట్లో, అందరు దొరికిపోతారు నీళ్ళు వేస్ట్ చేసేవాళ్ళు. ఎలా నచ్చిందా? ఏంటి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏదన్నా చెప్పాలనిపిస్తుందా? ఏమనిపించింది? వాళ్ళు కుందేలు ఏనుగు చేసింది కరెక్టా? మంచి ఉపాయం ఆలోచించారా? కుందేలు చూసారా? కుందేలు చాలా చిన్నది అని చెప్పి భయపడిందా సీత అంత పెద్ద ఏనుగు ముందు? ఎందుకు భయపడలేదు? మరి ఏనుగు అంతుంటే భయపడాలి కదా. ఎందుకు భయపడలేదంటే అది తెలివి వాడింది కదా. మనం బాడీ బలంగా లేకపోయినా కూడా తెలివి వాడితే ఇప్పుడు ఎదుర్కోవచ్చు ఎలాంటి వాళ్ళనైనా కూడా, కరెక్టా? మీకంటే చాలా బలమైన వాళ్ళని చూసినప్పుడు మీరేం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, ప్రశాంతంగా తెలివి వాడితే, మన బ్రెయిన్ వాడితే అన్ని పనులు అవుతాయి, అంతేనా? అండ్ ఇంకో వాళ్ళు చేసిన మంచి పని ఏంటి చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు, కుందేలు ఏనుగు చేసిన ఇంకొక కరెక్ట్ పని. మనం చాలా మంది చెయ్యం ఆ పని. చెప్పనా చెప్పనా? కుందేలుకి ఏనుగుకి మాకు అన్ని తెలుసు అనే పొగరు లేదు. కరెక్ట్, వాటర్ సేవ్ చేశారు, వెరీ గుడ్. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడు కాకిని సలహా అడిగారు. This is such a nice message about rain harvesting. I suppose I'm not interfering. Wait. I did not complete it yet. Oh, okay. I'm sorry. I don't understand the language. It's all right. Aithe, our other storyteller has joined us. So I'm just telling you. Okay. I'm just finishing it. Give me a minute. Sure, please. Aithe, ikkada andaru. Sorry. Majjalo aapenu. ఇక్కడ ఏనుగు కుందేలు చేసింది ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడు వెంటనే కాకి సలహా తీసుకున్నారు. సో మనం కూడా మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు, మనకి రాదు అని అనుకున్నప్పుడు ఇంకొకళ్ళని అడగాలి, అడిగితేనే తెలుస్తుంది. అన్ని తెలుసు, మనకి రాదనుకుంటే ఏమన్నా అనుకుంటారు అవతల వాళ్ళని, ఏం ఆలోచించద్దు. ఈరోజు మన డౌట్ మనకి వాల్యుబుల్, ఎప్పుడు వాళ్ళకి కాకపోవచ్చు. సో ఏది తెలియకపోయినా కూడా మీ పక్క వాళ్ళని, మీ పెద్దవాళ్ళని, అవసరమైతే మీకంటే చిన్న వాళ్ళని అయినా కూడా అడగండి, తెలియనివన్నీ తెలుసుకోండి ఇప్పుడు. సరేనా? ఓకేనా? ఇలా చెప్పండి, ఓకే అయితే అడుగుతాము తెలియనివి అని. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్. Yeah. And bye-bye. Kindano, though I did not understand the language, but I was so, mesmerized by all the puppets, the finger puppets and the expressions that you were taking along. You know, you are kind. You are so kind. It's all right. No, beautiful. See, all my kids also stayed quiet and, they're all here. So that means the session was a hit. Thank you so much, Vimal. Thank you. Thanks a lot. And now I would like to invite Kalpana Maddi ma'am with us. Hello, Kalpana. Okay. Please wave to the kids. Okay. So now she will tell us a small story. So all over to you, Kalpana. I won't take time of the storytellers. Okay. Shall I start? Yes, ma'am. Okay. Are you listening?
मेरा वॉइस आप सुन रही है? यस मैम, सबको सुनाई दे रहा है. माधवी मैम, कैन यू प्लीज टेल ऑल टू अगेन स्विच ऑफ देयर वीडियोस? आई एम आल्सो डूइंग, बट वंस मैम यू आर ऑन म्यूट. ओके मैडम. యా ప్లీజ్ అందరూ ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు వీడియోస్ ఆఫ్ చేసేసండి. మేడం స్టోరీ చెప్పిన తర్వాత మళ్ళా వీడియోస్ ఆన్ చేసుకుందాం. కల్పన మ్యామ్, యూ కెన్ స్టార్ట్. ఓకే మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, మై నేమ్ ఇస్ కల్పన. ఈరోజు మనం తెలుసుకునే స్టోరీ ఏంటంటే, పంచతంత్ర స్టోరీస్ ఉన్నాయి కదా, దానిలో ఒక దాంట్లో నుంచి నేను ఒక కథ చెప్తాను. మనకి ఎలాగో ఎండాకాలం వచ్చింది కాబట్టి మనం సమ్మర్ హాలిడేస్ లో ఏదైనా స్టోరీలు, ఆటలు, పాటలు అన్ని ఆడుకుంటాం కదా, దానికోసమని నేను ఒక స్టోరీ మీకు, పంచతంత్రాలన్నీ, పంచతంత్ర కథలన్నీ మీకు తెలుసు కదా, దాంట్లో నుంచి నేను ఒక చిన్న కథ చెప్తాను. కథ పేరు ఏంటంటే, నలుగురు స్నేహితులు ఒక వేటగాడు. ఓకేనా, నలుగురు స్నేహితులు ఒక వేటగాడు గురించి చెప్తున్నాను. అనగనగా ఒక పెద్ద అడవి, అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు స్నేహితులు ఏంటంటే, ఒకటి ఎలుక, వన్ ఇస్ ద ర్యాట్ ఎలుక, రెండోది ఏంటంటే కాకి, మూడోది ఏంటంటే జింక. ఈ ముగ్గురు బాగా కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తినుకుంటూ ఉండేవాళ్ళు. మొత్తం అడవి అంతా తిరుగుతూ బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఎండాకాలం సెలవులలో ఏం చేస్తాము, ఫ్రెండ్స్ అందరిని పిలుచుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తాము, ఈ ముగ్గురు కూడా అడవిలో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ముగ్గురు ఎవరెవరు, ఒకటి ఎలుక, ఒకటి కాకి, ఒకటి జింక, ముగ్గురు. ఓకేనా. తర్వాత రోజు ఏం జరుగుతుందంటే, వీళ్ళు కలిసిమెలిసి తిరుగుతూ తింటూ ఉన్నప్పుడు ఒక తాబేలు వస్తుంది. తాబేలు, ఒక తాబేలు వచ్చి, మిత్రమా మిత్రమా, నేను కూడా మీతోని స్నేహం చేస్తాను, నన్ను కూడా మీ దాంట్లో కలుపుకోండి అంటుంది. అప్పుడు ఈ ముగ్గురు ఏం ఆలోచిస్తారంటే, నేనేమో ఎలుకను రంధ్రంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాను, కాకేమో పైన ఎగురుతూ ఎగురుతూ ఉంటుంది, జింకనేమో వేగంగా పరిగెడుతుంటుంది, మరి నువ్వు ఎలా తప్పించుకుంటావు ఎవరన్నా వస్తే అని ఈ ముగ్గురు స్నేహితులు, ఎవరెవరు ముగ్గురు, ఎలుక, కాకి, జింక, ఈ ముగ్గురు స్నేహితులు తాబేలును అడుగుతాయి, ఏమని, నువ్వెలా రక్షించుకోగలుగుతావు ఎవరైనా వస్తే, ఆపద వస్తే, అంటే నాది నేను రక్షించుకోగలుగుతాను, మీరు మీ స్నేహాన్ని నన్ను నాకు పంచండి, మనము అందరం కలిసి ఉందాము అంటారు. ఈ నలుగురు కలిసిమెలిసి ఉంటూ తింటూ అడవి అంతా తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. ఒక రోజు ఏం జరుగుతుందంటే, వీళ్ళు నలుగురు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒక వేటగాడు హంటర్ వస్తాడు. ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు చూస్తూ చూస్తున్నప్పుడు ఈ నలుగురు తింటూ కలిసిమెలిసి ఉంటుంటారు. అప్పుడు ఏం చేస్తుంది ఎలుక, వేటగాడు వచ్చారు పారిపోదాం పారిపోదాం అని చెప్తుంటది. ఎలుక చెప్తుంది అన్నట్టు, వేటగాడు వచ్చారు పారిపోదాం పారిపోదాం అని చెప్తే ఎలుకనేమో చిన్న హోల్కి వెళ్ళిపోతుంది, కాకేమో పైన ఎగురుతుంది, ఇంకా జింకనేమో వేగంగా పరిగెడుతుంది. టాటాయిస్ ఏంటంటే మెల్ల 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 మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే వేటగాడికి కనిపిస్తుంది. అప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉన్న వలనంతా తీసేసుకుని తాబేలు మీద వేసేస్తాడు. అప్పుడు తాబేలు చిక్కిపోతుంది ఆ వలలు. వేటగాడు ఏం చేస్తాడు, దానిని వెనకాల వేసేసుకొని వెళ్ళిపోతుంటారు. ఈ ముగ్గురు, అరే మన ఫ్రెండ్ వెళ్ళిపోయింది, మన స్నేహితుని ఎలా కాపాడాలని ఇట్లా ఆలోచిస్తుంటారు. ముగ్గురు ఒక దగ్గర వచ్చేసి, ఎలా అయినా మన స్నేహితుని తాబేలును ఎలా అన్నా కాపాడాలి వేటగాడి నుంచి అని అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎలుక ఒక ఆలోచన చేస్తుంది. ఎలుక ఏం చేస్తుంది అంటే, జింకమిత్రమా, నువ్వు వెళ్ళి అడవిలో ఒక నది ఒడ్డున చనిపోయినట్టు పడుకొని ఉండు అని చెప్తుంది. అప్పుడు నిన్ను వేటగాడు చూస్తాడు, తాబేలును కింద పెడతాడు, అప్పుడు మేము వచ్చి తాబేలును కాపాడుకుంటామని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, సరే అని ఐడియా చేసేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒక నది ఒడ్డున వేటగాడిని చూసి జింక చనిపోయినట్టుగా పడుకొని ఉంటది. అప్పుడు వేటగాడు, అబ్బా నాకు పండగ అయింది, ఈ రోజు రెండు దొరికినాయి. ఏమేమి దొరికినాయి, ఒకటి టాటాయిస్, ఒకటి జింక, నాకు రెండు దొరికినాయి అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. టాటాయిస్ కింద పెట్టేసి, తాబేలును కింద పెట్టేస్తాడు. ఇదే అదునుగా చూసిన ఎలుక ఏం చేస్తుంది అంటే, ఆ తాబేలుకున్న వాళ్ళంతా కొరికేస్తుంటది. అది కొరకడం వల్ల ఏం చేస్తుంది, తాబేలు బయటకు వచ్చేస్తుంది. తాబేలు బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది, వాటర్ లోకి, వాటర్ ఉన్న దానిలోకి వెళ్ళిపోతుంది. ఎలుక
చిన్న హోల్కి వెళ్ళిపోతుంది. కాకి పైన ఎగిరిపోతుంటది కావు కావు అనుకుంటా. అప్పుడు జింక ఆ శబ్దం విని జింక పారిపోతుంది. అప్పుడు వేటగాడు అనుకో, వేటగాడి దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతారు. వేటగాడు నిరాశంగా వచ్చేసి ఇట్లా ఉంటాడు. ఈ నలుగురు మరో చోటికి వెళ్ళి కలుసుకొని మంచిగా మళ్ళీ మాట్లాడుకుంటా, మళ్ళీ స్నేహంగా ఉండుకుంటూ కలిసిమెలిసి ఉంటారు. ఎవరు నలుగురు? కాకి, ఎలుక, కాకి, జింక అండ్ తాబేలు. వేటగాడు వెళ్ళిపోయాడు. ఈ నలుగురు మళ్ళీ స్నేహంగా ఉన్నారు. దీనిలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ ఇండెడ్. తెలుగులో ఏంటంటే, ఆపదలు ఆదుకున్న వాళ్ళే నిజమైన స్నేహితులు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరిని కాపాడారు? తాబేలును. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే మేడం, స్వాతి మేడం, మాధవి మేడం. Yes, Kalpana, very nice. You just ran like a rabbit here in the story. Thank you, thank you. First time. Yeah, yeah, very good. నాకు పొద్దున చిల్డ్రన్స్ చూసి ఇవి టకటక వేసాను నేను ఇక్కడే కూర్చొని. హలో చిల్డ్రన్స్. హలో, అర్థమైందా నేను చెప్పింది? అడగనా క్వశ్చన్స్? మీకు క్వశ్చన్స్ అడిగి స్టార్స్ ఇవ్వనా? ఎవరైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు థంబ్ చూపెట్టండి. ఓకే, థంబ్స్ అప్. ఓకే, ఫస్ట్ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు? ఓకే, గుడ్ గుడ్. నెక్స్ట్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యేది ఎవరు? తర్వాత వచ్చి ఇంకొక ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి తర్వాత ఈ నలుగురు కలిసి ఉన్నప్పుడు ఎవరు వస్తారు? ఈ నలుగురు స్నేహితుల్లో వేటగాడికి ఎవరు చిక్కుతారు? తాబేలు. మొదటగా ఎవరు కాపాడతారు? గుడ్ గుడ్, వెరీ గుడ్, అందరికి స్టార్స్. ఓకే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? నీతి ఏంటిది? ఎవరైనా స్టోరీ చెప్తారా? చిన్నగా, చిన్నగా, ఎక్కువ చిన్నగా చెప్తారమ్మా? చెప్పండి, ఎవరైనా ట్రై చేయండి. నేను సలహాలు ఇస్తుంటాను. ఒక అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. చెప్పండి ఎవరైనా. ఇదేంటి బిడ్డ, చెప్పరా? We can all take the photos now, all the kids properly. Sirisha, you can please tell them in Telugu also. Please, all your videos. Ma'am, most of them, some of them are clicking. We will do it later. So I would like to request them in Telugu that we are taking a pic and we need the videos on. అందరు వీడియోస్ ఆన్ చేయండి. ఒకసారి లాస్ట్ పిక్ ఒకటి తీసుకుంటున్నాము. సరిగా కూర్చోండి స్టూడెంట్స్ అంతా. నాకు ఒకసారి చెప్పండి, మీకు ఇవాళ స్టోరీస్ బాగున్నాయా? రేజ్ యువర్ థంబ్స్ అప్. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేయాలి? ఈ రెండు స్టోరీస్ ఒక సార్ చెప్పారు, ఒక మేడం చెప్పారు. ఈ రెండు ఒక స్టోరీ మీకు అది రాసి ఒక డ్రాయింగ్ వేసి మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే మీరు వచ్చి మా క్లాస్. ఓకే, అర్థమైందాండి? మాధవి మేడం, ఇలా చిన్న చిన్నగా డయాగ్రామ్ చేయమనండి. స్వాతి షో ద రివ్యూ. యా యా, ఐ యామ్ బ్రింగింగ్ ఇట్ మ్యామ్. రోజు విన్న మీరు టూ స్టోరీస్ కూడా ఒక పేపర్ మీద రాసి డ్రాయింగ్ వేసి మన గ్రూప్ ఎఫ్ఆర్టీఎస్ గ్రూప్ No, they will come next Tuesday and show on the screen. Okay. Yes. Next, Adgo, Madam Chubishthondi. All are drawing way, see? Can you all see? No. Show the write-up. And this is the write-up. Oh, okay, okay. Meer Telugulo raayachu. Okay? ఇలా రాసి మళ్ళా నెక్స్ట్ ట్యూస్డే వస్తాం కదా, మేడం కి చూపించాలి, సార్ కి చూపించాలి. ఓకే, చూపించండి ఇలా నాకు. Yes. Yeah.
సో థ్యాంక్ యూ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆల్ ది పేరెంట్స్ మీరందరూ వచ్చారు ప్లీజ్ ఇలా కంటిన్యూ చేయండి మళ్ళా నెక్స్ట్ ట్యూస్డే 10 o'clock నెక్స్ట్ ట్యూస్డే ఓకే సార్ కి మేడం కి క్లాప్ చేయండి Thank you.